1982 కాలేజ్ కొనరుడు తోటి సైకిల్ చేసి పట్టించాడు. ఆ మనిషి నాకు కనిపించడం లేదు. ఆ తర్వాత శ్రీదేవి గారు అందాలు ఎవరు చూడంత గొప్పగా చూపించాడు. ఆయన జామరాత్రి జాతర అన్న పాట పాడించి పిచ్చెక్కించాడు కొరగారందరికి. ఆ డైరెక్టర్ నాకు కనిపించడం లేదు. ఆ తర్వాత సత్య రంగీలా కంపెనీ అద్భుతమైన సినిమాలు తీసి కొన్ని వందల డైరెక్టర్ని టెక్నీషియన్స్ని ఆర్టిస్ట్ని పరిచయం చేసిన ఆ డైరెక్టర్ నాకు కనిపించడం లేదు. ఐ విష్ టు సీ హిమ్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. ఇక్కడికి వచ్చేసిన గెస్ట్లందరికీ, వేదికను అందించిన పెద్దలందరికీ ఎవరికి నమస్కారం చెప్పబోట్ల. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు నేను ఎవరికి నమస్కారం పెట్టను పెట్టించుకోను, అది మీరు అర్థం చేసుకుని. ఓకే, ఈ సందర్భంగా కనబడలేదు గురించి మాట్లాడటానికి ముందు నాకు ఒక డౌటు. ఇందాక విజేంద్ర ప్రసాద్ గారిని అడుగుదామని అనుకున్నా, కానీ మ్యూజిక్ ఎక్కువ ఉండటం వల్ల నాకు అక్కడ వినిపించదని ఇప్పుడు కొంచెం సైలెన్స్ వచ్చింది, అందుకని అడుగుతున్నా. విజేంద్ర ప్రసాద్ గారితో కొన్ని వారాలుగా నా పెద్ద వారాలు కాదు కొన్ని నెలలుగా నా పెద్ద డౌట్ ఏంటంటే, మీ గడ్డానికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీయా, పాయింట్ రవీంద్రనాథ్ ఠాగూరా, లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథ రాశారు కనుక వాల్మీకి గడ్డం కన్నా పెద్దగా ఉండాలనే. కానీ నా గెస్ ఏంటంటే, బోడి నా కొడుకు రాజమౌళిదే అంతుంటే నాది ఇంకెంత పెద్దగా ఉండదు. అది కరెక్ట్ అని నా ఫీల్. సో బేసిక్ కమింగ్ టు ద ఫిల్మ్, ఒకటి కనబడలేదు చాలా బాగా కనబడుతుంది. అలాంటప్పుడు దానికి కనబడలేదు అని పేరు ఎందుకు పెట్టాలో పెట్టారో బాలరాజు గారికి తెలియాలి. సార్ ఎక్కడ మీరు? యా, సో ఇంత బాగా కనబడుతుంది దాన్ని కనబడలేదు అని పెట్టడానికి ఆబ్వియస్లీ మీ దర్శకత్వ దాంట్లో ఏదో ఉండి ఉంటుంది మీ కథలో. ఐ అండర్స్టాండ్ దాట్, బట్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ యూ డోంట్ లుక్ ఎట్ ఆల్ లైక్ ఎన్ అమెచ్యూరిస్ట్ చెప్పి ఇన్ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక ఫిలిం ఎనీవే అంటే ఎంతోమంది టీమ్స్ పనిచేస్తారు అండ్ వాళ్ళకున్న మ్యూజిక్ కానీ లేకపోతే వేరియస్ యాక్టర్స్ కానీ అవి దాని అంతటికీ ఒక పర్టిక్యులర్ విజన్ ఒక అడ్మినిస్టర్ చేయడానికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ లేని మనిషి ఉన్నప్పుడు దట్ ఆ ఫిలింకి ఒక డైరెక్షన్ ఉండదు. అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా రిలీజ్ అవుతుంది, ఎవరు చేస్తారు, పబ్లిసిటీ ఏం చేస్తారు. దాంట్లో ఐ థింక్ ఫిలిం టీమ్కి ఒక ఎక్స్ట్రాడినరీ లక్, వాళ్ళకి సాగర్ లాంటి ప్రొడ్యూసర్ దొరకటం. బికాస్ స్పార్క్ సాగర్ చూడటానికి ఆ సన్నగా గాలి వస్తే పడిపోతాడేమో అని ఉంటాడు, కానీ ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే తన మాట తనేయండు. సో ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ డిటర్మినేషన్ అబౌట్ ఎవ్రీథింగ్ యూ డు దట్ ఐ థింక్ ఐ వాంట్ టు జస్ట్ సే ఇట్. యా, పర్మిషన్ సార్ మైక్. మీరు మర్చిపోయారని అర్థం అని పొడిచ్చుకోవడానికి మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టా. బట్ థ్యాంక్స్ సార్. బట్ ఐ థింక్ మన ఇద్దరం చేస్తున్న కానీ చేయబోతున్న ప్రాజెక్ట్స్ ఆఫ్ కోర్స్ వీ ఆల్ విల్ బీ దేర్ టుగెదర్ ఫర్ ఈచ్ అదర్. కమింగ్ బ్యాక్ టు కనపడలేదు, ఇప్పుడు ఇక్కడ సుక్రాంత్ నేను చూసిన ట్రైలర్స్లో నువ్వు చాలా బాగున్నావని నేను చెప్పగలను. ఎందుకంటే నువ్వు నాకు కనపడలేదు. ఎందుకంటే నేను సినిమా 2 సార్లు హీరోయిన్ కోసం చూస్తాను. నేను ఉట్టి వైశాలినే చూస్తున్నాను. నేను మొత్తం స్క్రీన్లో వైశాలిని తప్ప ఎవరిని చూడలేదు. అంటే
ఇది నాకు నా కాలేజ్ టైం నుంచి నాకు ఈ బుద్ధి ఉంది. సీదేవి గారి సినిమా 16 వయసు 16 సార్లు చూశాక 17వ సారి చంద్రమోహన్ చూశాను. సో యు హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. సో నేను రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 టైమ్స్ కూడా అడగదు, 3rd టైం నేను ఫోన్ చేసి చెప్తాను. సో వైశాలి, దిస్ ఈజ్ అ కాంప్లిమెంట్ టు యూ. యా, సో నాకు మిగతా సినిమాలు నేను నేను పర్సనల్గా సునీల్ ఆల్రెడీ చూశాను. యు హ్యావ్ వెరీ వెరీ అపీలింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఐ మీన్ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండ్ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్. ఐ జస్ట్ వాంట్ సే దట్. యా, అండ్ ఇంకా ఆఫ్ కోర్స్ ద మ్యూజిక్ ఆఫ్ ఇట్ ఈస్ సూపర్, వెరీ మెలోడియస్ అండ్ వెరీ క్యాచింగ్ అండ్ ఇన్ ఎవ్రీ విచ్ వే. అండ్ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్, నేను ఇందాక చెప్పినట్టు ఐ జస్ట్ వాంట్ రిపీట్ దట్ వన్స్ అగైన్, కనబడట్లేదు చాలా చాలా బాగా కనపడతాను. థ్యాంక్స్.